నియోజకవర్గ సమస్యలు తెలుసుకోవాలని మైలవరం ఎమ్మెల్యే అనంత కృష్ణప్రసాద్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి పలు సమస్యలు స్వీకరించారు. దీని పరిష్కార మార్గాలు చూపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. హలో, నమస్తే, ఎవరండి? అదే మీరు మంచి మాట చెప్పారండి. అది కొండపల్లి పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారేటప్పటికి అనుకోకుండా అక్కడ కొంచెం ఈ అకౌంట్లు ఫ్రీజ్ అవ్వటం, ఈ రకమైన సమస్యలు వచ్చినాయి. నేను ఆ విషయంలో కమిషనర్ గారితో మాట్లాడాను. అలాగే మన ట్రెజరీ ఆఫీస్లో కూడా ఇది కొంచెం లింకేజ్ సమస్య ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడాను. ఆ సమస్య పరిష్కారం అయింది. రాబోయే 2 రోజుల్లో 3 రోజుల్లో 100కు 100% సచివాలయ ఉద్యోగులకి, వాలంటీర్లకి 3 మాసాలకి ఏమైతే పెండింగ్ ఉన్నాయో జీతాలు మొత్తం ఇవ్వడానికి ఏర్పాటు చేసాం. ఖచ్చితంగా 2-3 రోజుల్లో ఆ సమస్య పరిష్కారం అవుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ కాలర్ని కలపండి. నమస్తే 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 సుబ్బారావు, అంతా బాగున్నారండి? లేదులేండి, మేము మీరు వెంటనే మాకు వివరాలు ఇవ్వండి. మీరు ఎవరెవరికి పనులు కల్పించాలని లిస్ట్ అనుకున్నారో అది తయారు చేయండి. కేవలం 2 రోజుల్లోనే వాళ్ళ కార్డులు ఇచ్చే ఏర్పాటు మనం చేద్దామండి. 2 నుంచి 3 రోజుల లోపల కార్డులు ఇచ్చే ఏర్పాటు చేద్దాం. ఇబ్బంది లేదండి, వెంటనే కొత్త కార్డులు క్రియేట్ అవుతాయి. తప్పకుండా చొరవ తీసుకోండి సుబ్బారావు. ఎక్కువ మంది నిరుపేదలకి పనులు కల్పించేదానికోసం మీ వంతు పూర్తిగా కృషి చేయండి. ఇమీడియట్గా మేము కోఆర్డినేట్ చేస్తామండి. అవి ఎవరెవరైతే ఉన్నారో మీ దగ్గర వారం అని చెప్తున్న వాళ్ళతో మేము ఇప్పుడే మాట్లాడతామండి. తక్షణం మాట్లాడి ఆ సమస్యను 2-3 రోజుల్లో పూర్తి అయ్యేటట్టుగా మేము పనిచేస్తామండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాలర్ని తీసుకోండి. మహిపాల్ రెడ్డి గారు బాగున్నారండి? చెప్పండి మహిపాల్. అవునండి. అవునవునండి, సడన్గా అయిన గాలి దుమ్ములు వచ్చి వర్షం పడితే కళాల మీద ఉన్న ధాన్యం తడిసి ఇబ్బంది పరిస్థితుంది. అదేలేండి, మన కుప్పలు ఆటం వస్తాయిగా. ఓకే, సరే సరే. అట్లాగే నేను మాట్లాడతానండి. నేను మాట్లాడి వెంటనే అవునండి, ఇప్పుడు గత వారం రోజుల నుంచి కూడా పూర్తిగా మేము అచ్చంగా ఈ ధాన్యం సమస్య మీదే పనిచేస్తా ఉన్నామండి. మన మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, నేను, మండల పార్టీ. అవునండి, అంతేనండి. ఇప్పుడు సడన్గా వర్షం పడిందంటే అటు రైతులు ఇబ్బంది పడతారు, అందరికీ ఇబ్బంది అండి. చాలా అవస్థ, ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. తప్పకుండా తప్పకుండా అండి, నేను మాట్లాడతానండి. మంచిదండి మహిపాల్ రెడ్డి గారు, నమస్కారం అండి.